హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు వాస్తవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వాస్తుకు సంబంధించిన సందేహాలు, అనుమానాలు చాలా మందిని వెంటాడుతూ ఉంటాయి. మరి వాటి గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వాస్తు సిద్ధాంతి, ఇంటర్నేషనల్ వాస్తు కన్సల్టెంట్ శ్రీ మాచిరాజు రామకృష్ణ గారు. మరి గురువు గారిని అడిగి వాస్తుకు సంబంధించిన మీ సందేహాలను ఆయన మాటల్లో నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. గురువు గారు, ముందుగా ఆయం గురించి గత కార్యక్రమాల్లో కూడా మీరు చాలాసార్లు వివరించడం జరిగింది గురువు గారు. అయినా ఇంకా మరికొంతమందికి అసలు ఆయం అంటే ఏంటి, అసలు దీని ఆయం ఉంటే మనం ఎలా నిర్మించాలి ఏంటని చాలా అనుమానాలు ఉంటాయి. ఒకసారి ఆయం గురించి పూర్తి అనుమానాలు దాని గురించి మీరు వివరించండి గురువు గారు. ఇప్పుడు ఒక గృహం నిర్మించేటప్పుడు మనం తప్పనిసరిగా ఆయాది సాధన అనేటువంటిది చేసుకోవాలి. ఇక్కడ ఆయము అంటే ఏమిటంటే, ప్రతి మనిషికి కూడా ఎట్లా అయితే గ్రహాల ప్రభావ రీత్యా, జ్యోతిష శాస్త్రరీత్యా ఆ యొక్క జాతకం అనేటువంటిది ఎలా ఉంటుందో, అదేవిధంగా ఒక ఇల్లు కట్టేటప్పుడు గృహము అనేటువంటిది ఏ విధమైనటువంటి విధి విధానంతో మనం నిర్మిస్తాము అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ గృహము ఎప్పుడైతే నిర్మిస్తున్నామో మనం ఏం చూసుకోవాలి, ఆ యొక్క గృహము అనేటువంటిది ఎక్కడ నుండి ఎక్కడ వరకు పెట్టాలి. అంటే ఒక స్థలంలో అవుట్ సైడ్ బై అవుట్ సైడ్ అంటే గృహం ఆవలి డైమెన్షన్ ఎంత ఉండాలి, అదేవిధంగా చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఎంత వదలాలి. ఆయము అంటే ఏమిటంటే మనం ఆ యొక్క గృహానికి సెట్ చేసేటువంటి క్షేత్రపదం. ఇక్కడ క్షేత్రపదం అన్నాం, దాన్నే గృహపదం అని కూడా అంటారు. గృహపదము, పదం కట్టడం, క్షేత్రపదం అన్నీ కూడా ఒకటే. దీన్నే ఆంగ్లంలో నెట్ యూజబుల్ ఏరియా అంటారు. నెట్ యూజబుల్ ఏరియా అంటే ఏమిటి, ఇక్కడ ఒక గృహం కట్టుకొని ఆ యొక్క గృహం లోపల ఆ యొక్క గృహస్థులు అత్యద్భుతంగా జీవన విధానాన్ని కొనసాగించటానికి మనం నిర్ణయించేటువంటి లోపల కొలత. ఆ కొలతని పరిమాణంగా తీసుకొని మాత్రమే మనం ఆ యొక్క ఆయము అనేటువంటిది నిర్ణయిస్తారు. ఇక్కడ ఆయము అంటున్నాగా, ఆయము అంటే ఏమిటంటే ఆ ఇంటి యొక్క జాతకం. ఏ ఆయము ఏ రాజవీధికి ఉండాలి అనేటువంటిది నేను అంతకుముందే చెప్పాను మీకు. తూర్పు రాజవీధి ధ్వజాయము. అదేవిధంగా ఆగ్నేయము, ఆగ్నేయము వచ్చినప్పుడు ఎంత తీసుకుంటామంటే రెండు శేషంగా పరిగణనలోకి తీసుకుంటాము. అక్కడ ధూమ్రాయము అన్నారు. అంటే ధూమ్రాయము అంటే ధూమ్రము అంటే పిల్లి. ఆగ్నేయము బిట్లో మనం ఎప్పుడైతే ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తామో అది పిల్లి ముఖంతో కట్టినట్టు అవుతుంది. దానికి మనం ఎలాంటి ఆయం తీసుకోవాలి. అదేవిధంగా సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఉన్నప్పుడు, దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు దక్షిణం వైపు చేసేటువంటి ఆయము సింహాయము. అంటే సింహం ముఖంతో ఆ యొక్క ఇంటిని కట్టుకోవాలి, దానికి శేషం మూడు రావాలి. ఈ శేషాలు ఏమిటండి, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మనం ఉదాహరణ రీత్యా చెప్పుకుందాం. ఒక గృహం తీసుకుందాం. ఆ గృహము మొట్టమొదటిగా ప్లానింగ్ వేసుకున్నప్పుడు లోపల కొలత, లోపల కొలత మనం నిర్ణయించినప్పుడు దాన్ని వైశాల్యంలోకి మార్చుకోవాలి. వైశాల్యంలోకి మార్చుకొని దాన్ని 9తో డివైడ్ చేస్తే స్క్వేర్ యార్డ్స్లోకి మారుతుంది. దాన్నే గజాల్లోకి మార్చడం అంటారు. అంటే ఏనుగు పాదం అంతా, ఎన్ని ఏనుగు పాదాలు వచ్చినాయి అనేటువంటిది ముఖ్యంగా చూసుకుంటాం. ఎన్ని ఏనుగు పాదాలు వస్తే అది ఆ యొక్క సంఖ్య, ఎన్ని ఏనుగు పాదాలు వస్తే ఆ సంఖ్యని మనం క్షేత్రపదంగా తీసుకుంటాం. ఇక్కడ ఏనుగు పాదం అని ఎందుకన్నామంటే, తెలుగులో ఇక్కడ ఏనుగు అనేటువంటిది లక్ష్మీప్రద తత్వంతో ఉండేది. ఆ లక్ష్మీప్రద తత్వంతో ఉన్నటువంటి ఆ యొక్క గజం, ఎన్ని గజాల్లో ఆ యొక్క గృహస్థుడు ఆ యొక్క గృహంలో నివసిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆ గృహపదం అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో ఆ యొక్క రాజవీధికి తగ్గట్టు, ఇంతకుముందు అనుకున్నాం ఈస్ట్ ఫేసింగ్ ధ్వజాయమని, ఆగ్నేయమైతే ధూమ్రాయమని, సౌత్ ఫేసింగ్ అయితే సింహాయమని, అదేవిధంగా నైరుతి అయితే శ్వానాయమని. శ్వానాయం అంటే కుక్కముఖం. అదేవిధంగా పడమర ఫేసింగ్ అయితే
మనకి వృషభాయము అనేటువంటిది తీసుకుంటాం. అదేవిధంగా వాయువ్యం, వాయువ్యం అన్నప్పుడు కరాయము, గాడిద ముఖం. అదేవిధంగా మనకి నార్త్ ఫేసింగ్ బిట్లో నార్త్ ఫేసింగ్ హౌస్ కట్టుకునేటప్పుడు గజాయము అనేటువంటిది తీసుకుంటాం. ఇదే విధంగా ఈశాన్యము కాకి అయం, కాకి ముఖంతో కట్టినట్టు, గజము అంటే ఏనుగు ముఖంతో కట్టినట్టు. ఇట్లా ఈ ముఖాలతో మనం ఆ యొక్క రాజవీతికి తగ్గట్టుగా క్షేత్ర పదాన్ని నిర్ణయించి ఆయము కట్టి ఆ రాజవీతికి తగ్గట్టుగా మాత్రమే నిర్ణయం చేసుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉండేవారికి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే గురువు గారు, మరికొన్ని అనుమానాలు ఉన్నాయి గురువు గారు, ఆయంలో అంటే స్థలం తీసుకునేవారు ఎలా చూసుకోవాలంటారు గురువు గారు? ఇప్పుడు స్థలం తీసుకునేటప్పుడు సహజ సిద్ధంగా కూడా నాలుగు కోణాలు ఉండాలి అనేసి మనం అంతకుముందే మాట్లాడుకున్నాం. నాలుగు కోణాలు కాకుండా ఎప్పుడైతే ఎక్కువ కోణాలు ఉంటుందో అది దిగ్మూలము. ఆ స్థలము మనం ముందుగా గుర్తెరగాలి. ఇక్కడ నాలుగు కార్నర్స్ ఉన్నప్పుడే అది చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ అవుతుంది. కాబట్టి అలాంటి స్థలంలో మనం 81 డివిజన్స్ చేసి చుట్టూ కూడా, మనిషి చుట్టూ కూడా తిరిగేటట్లుగా స్థలం వదులుకొని, దాన్నే పిశాచ స్థలం అన్నారు. ఆ పిశాచ స్థలాన్ని వదులుకొని మనుష్య స్థానం అన్నారుగా, అంతకు ముందుగా చెప్పినట్లు మనుష్య స్థానము, దేవతాస్థానము, బ్రహ్మస్థానము, గర్భము, ఈ నాలుగిట్లోనే మనం గృహపిండము అని వచ్చేటట్లుగా, అంటే గృహము అనేటువంటి మనం ఎప్పుడైతే కడుతున్నామో ఈ నాలుగిట్లోనే మనం గృహము అనేటువంటిది ప్లాన్ చేసుకోవాలి. పొరపాటున కూడా పిశాచ స్థలంలోకి రాకూడదు. ఇక్కడ స్థలము అంటున్నాము. స్థలము ఏదైనా అంటే, స్థలము ఏదైనా అంటే ఎంత డైమెన్షన్లో ఉన్నా, అంటే ఉదాహరణకి 40x60 తీసుకోండి, లేకపోతే 50x90 తీసుకోండి, ఏది తీసుకున్నా మన రిక్వైర్మెంట్ అంటే మనం ఎంతవరకు కట్టుకోవాలి అనేటువంటిది ముందరగా ఒక అవగాహనకు వచ్చి ఆ యొక్క గృహపిండాన్ని మనం ఆయం వచ్చేలా అమర్చుకోవాలి. అంటే ఆయం వచ్చేలా అమర్చుకోవటం అంటే, ఇప్పుడు మనం 60x90 సైట్లో మనం కట్టుకుంటున్నాం. మనం గృహం అవుట్ సైడ్ ఎంతవరకు కట్టుకుందాం అనుకుంటున్నాం? సుమారుగా ఒక 30x60లో కట్టుకుందాం అనుకుంటున్నాం. 30x60 అంటే 1800 square feet. 1800 square feet వచ్చినప్పుడు అది గృహం అవుట్ సైడ్ డైమెన్షన్ అవుతుంది. ఈ అవుట్ సైడ్ డైమెన్షన్లో ఎప్పుడైతే లోపల కొలత అన్నాగా, లోపల కొలత ఎంత అవుతుంది? చుట్టూ ఉండేటువంటి 9 inches వాల్స్ని మనం తీసేస్తాం. తీసేసినప్పుడు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తుందో మనం చూసుకుంటాం. ఆ స్క్వేర్ ఫీట్స్ని మళ్ళీ 9తో డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి సంఖ్య క్షేత్రపదం. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది అది. అంతేకాని మనం స్థలానికి ఆయము కట్టము, ఇది చాలా ముఖ్య విషయం. స్థలము ఏదైనా అది నాలుగు కోణాలు ఉండాలి, ప్రథమమైనటువంటి నియమం ఇది. నాలుగు కోణాలు ఉండాలి, ఏదైనా ఏ మూలలన్నా పెరిగినా వాటిని కట్ చేసుకోవాలి. ఆచ్ఛేదన అనేటువంటిది 90 degrees మెయింటైన్ చేసుకుని ఆ యొక్క గృహపదం అనేటువంటిది నాలుగు కార్నర్స్ వచ్చేటట్లు మాత్రమే మనం ఆ యొక్క నిర్ణయం అనేటువంటిది చెయ్యాలి. అలాగే గురువు గారు, మరి ఈ ఆయంలో డూప్లెక్స్ నిర్మించాలి అనుకునేవారు కూడా ఎలా చూసుకోవాలి గురువు గారు, ఎట్లా నిర్మించాలి? అసలు సహజ సిద్ధంగా గృహపద నిర్ణయం అనేటువంటిది చేసినప్పుడు కింద మనం భూమిని ఆనుకుని ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అక్కడ కనుక గృహస్థుడు ఉన్నట్లయితే ఇంటి ప్రవేశ ద్వారం నుండి మరలా కూడా బయటికి వచ్చేంత వరకు, అంటే అది క్షేత్రపదం అవుతుంది. అంటే ఇంటి ప్రవేశ ద్వారం లోపలికి వెళ్తాము, లోపలన్నీ కూడా యూటిలైజ్ చేసుకుంటాము, మళ్ళీ బయటికి వస్తాం. బయటికి వచ్చింది మనకి లెక్కలోకి కాదు. ఇంటి లోపల చేసేటువంటి క్రతువులు, ఇంటి లోపల చేసేటువంటి నిత్యకర్మలు, అది మాత్రమే ఇక్కడ గృహపదంలోకి వస్తుంది. కాబట్టి కింద ఏదైతే ఉంటున్నారో అది మనం తీసుకోవాలి. అంటే డూప్లెక్స్ అనుకున్నాం. ఇప్పుడు డూప్లెక్స్ అంటే లోపల మెట్లున్నాయి. సహజ సిద్ధంగా మెట్లు అనేటువంటివి మనం డూప్లెక్స్లో కాకపోతే బయటిస్తాం. బయట మెట్లు ఇచ్చినప్పుడు ఈ యొక్క క్షేత్రపద నిర్ణయంలో మన ద్వారబంధం బయటే ఉంటున్నాయిగా మెట్లు అనేటువంటివి డూప్లెక్స్ కాకపోతే. కాబట్టి స్టెప్స్ అనేటువంటివి క్షేత్రపదంలోకి రావు. అదేవిధంగా ప్రవేశ ద్వారం ముందు ఉంటున్న ఏరియా అంటే వరండా అని, ఈ యొక్క పోర్టికో అని ఈ విధంగా అంటారు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆ యొక్క ప్రవేశ ద్వారానికి ముందే వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వరండాలు కానీ ఈ యొక్క
స్టెప్స్ కానీ కింద డూప్లెక్స్ కాకపోతే క్షేత్రపదం అనేటువంటిది మనం ఈ యొక్క మెట్లు వరండా అనేటువంటిది తీసుకోము. డూప్లెక్స్ అయిందనుకోండి మనం ప్రవేశద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్టెప్స్ అనేటువంటిది కూడా అభివృద్ధి పదంలో పైకి వెళ్ళేది లోపలే ఇస్తారు, అంటే క్షేత్రపదంలోనే ఉంటున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ప్రవేశ ద్వారం నుండి లోపలికి వెళ్ళి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడంతా కూడా యూటిలైజ్ చేసుకుంటున్నామో ఈ డూప్లెక్స్లో కింద పైన రెండూ కూడా క్షేత్రపదంలోకి వస్తాయి. అంటే క్షేత్రపదము అనేటువంటిది కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దానికి పైది కూడా, ఎందుకంటే మనం ప్రవేశద్వారం నుండి ప్రవేశద్వారం వరకు లెక్క, ప్రవేశద్వారం నుండి లోపలికి ఎంటర్ అయ్యాం, మెట్లు కూడా లోపలే ఉన్నాయి. మెట్లు లోపల ఉన్నప్పుడు ఆ యొక్క క్షేత్రపదం అనేటువంటిది మెట్ల ఏరియా కూడా కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే లోపలేగా మనం ఉంది, ప్రవేశద్వారం దాటి బయటికి రాలేదుగా. కాబట్టి ఆ లోపల ఏవైతే మెట్లు ఉన్నాయో మెట్లు ఎక్కి పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ యొక్క యూటిలైజ్ చేసుకునే ఏరియాని కూడా మనం ఈ యొక్క క్షేత్రపదంలో తీసుకుంటాం. కాబట్టి డూప్లెక్స్లో ఒక రకంగా ఉంటుంది, కింద నిర్మాణం చేసి స్టెప్స్ అవి బయట ఇచ్చినప్పుడు ఒక రకమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎక్కడైనా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క క్షేత్రపద నిర్ణయం అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా క్షేత్రపదము అంటున్నాం, ఎప్పుడూ కూడా మనము ఫీట్స్లో ఇంచెస్లో చూస్తున్నాం. అంటే మనం ఏది పెట్టుకున్న గృహపిండము అనేటువంటిది అందరూ చేసే తప్పేంటంటే, ఇప్పుడు 35 ఫీట్ 5 ఇంచెస్ లోతు వచ్చింది, వెడల్పు వచ్చేసి 30 ఫీట్ 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ క్షేత్రపద నిర్ణయము అనగానే మనం ఏం చేసేస్తున్నాం, వైశాల్యం అనగానే మల్టిప్లై చేసేస్తున్నాం. అక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది యూనిట్స్, ఒకటేమో ఫీట్స్లో ఉంటుంది, ఒకటేమో ఇంచెస్లో ఉంటుంది. మీరు హెచ్చవేస్తే ఏమవుతుంది, ఏ యూనిట్స్ తీసుకోవాలి, అక్కడ మనం ఇబ్బంది పడతాం, అక్కడ విమర్శ వస్తుంది. కాబట్టి మనం ఏది చేసినా పూర్తిగా అంగుళాల్లోకైనా మార్చుకోవాలి, లేకపోతే పూర్తిగా పాదాల్లోకైనా మార్చుకోవాలి. వాటిని మళ్ళీ సేమ్ యూనిట్స్లో మనం డివైడ్ చేసి 9తో ఆ యొక్క క్షేత్రపదము అనేటువంటిది తీసుకోవాలి. ఈ రోజులు చాలామంది అక్కడే తప్పు చేస్తున్నారు, క్షేత్రపదము అనేటువంటిది క్యాలిక్యులేషన్లో మిస్టేక్ చేస్తున్నారు. అంటే ఫీట్స్ని ఇంచెస్ని కలిపేసి మల్టిప్లై చేసి క్షేత్రపద నిర్ణయం చేస్తున్నారు, దానివల్ల ఆయం తప్పుతోంది. ఏమొస్తుందంటే ధ్వజాయము అనేసి వచ్చిందనుకోండి, అది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఏ పిల్లి ముఖము అవుతుంది, ఏ కుక్క ముఖము అవుతుంది, ఏ గాడిద ముఖము అవుతుంది, ఏ కాకి ముఖము అవుతుంది, అంటే 2, 4, 6, 8 స్థానాలు అవుతాయి. పొరపాటున కూడా ఆయం 2, 4, 6, 8 స్థానాలు అవ్వకూడదు, 1, 3, 5, 7 స్థానాలు మాత్రమే అవ్వాలి. 1, 3, 5, 7 ఒకటి ధ్వజాయం, 3 సింహాయం 5 వృషభాయం 7 గజాయం. ఎప్పుడైనా ఈ యొక్క రాజవీధికి తగ్గట్టుగా మనం ఆయం పెట్టినప్పుడు అక్కడ నుండి ఆయం పట్టికలో కనుక చూస్తే మనం వేసుకున్నప్పుడు 5వ స్థానం శత్రుస్థానం అవుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే తూర్పు రాజవీధి ధ్వజాయము మనం 5వ స్థానానికి రావాలి. 5వ స్థానానికి ఎట్లా వస్తాము, క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా రావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా రావచ్చు. ఈస్ట్ ఫేసింగు ఒకటి, తర్వాత ఆగ్నేయము, తర్వాత దక్షిణము, తర్వాత నైరుతి, 5వ స్థానం పడమరైంది. 5వ స్థానం ఏమవుతుంది, శత్రుయం అవుతుంది, అంటే శత్రుస్థానం అవుతుంది. తూర్పు రాజవీధికి ధ్వజాయము అధిపతి ఇంద్రుడు, మనం గతంలోనే చెప్పుకున్నాం. గరుక్మంతుడు ముఖంతో మనం ఇల్లు కట్టుకోవాలి. గరుక్మంతుడు అంటే ఎవరు, పక్షులలో రాజు. పక్షుల్లో రాజు అంటే ఎవరు, భగవద్గీతలో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాణుడు నేనే పక్షుల్లో రాజుని అని చెప్పాడు. కాబట్టి ఆ వైకుంఠమే, వైకుంఠ తత్వంతో శ్రీకృష్ణ తత్వంతో అత్యద్భుతమైనటువంటి ఆ ఇంటిని మనం గరుక్మంతుడి ముఖంతో మనం కట్టుకున్నట్టు ఆయం పెట్టుకుంటేనే అక్కడ సకల సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా పడమర, పడమర నుండి మీరు క్లాక్ వైజ్ తీసుకున్నా యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నా మనం ఏం చేస్తున్నాం, పడమర తీసుకుంటున్నాం. వృషభాయము అన్నాం, ఎద్దుముఖము అంటున్నాం. అదేవిధంగా పడమర నుండి పడమర, అదేవిధంగా వాయువ్యం, అదేవిధంగా ఉత్తరం, ఈశాన్యం, మళ్ళీ తూర్పు. తూర్పు 5వ స్థానం వస్తుంది. తూర్పు 5వ స్థానం వచ్చిందంటే ఏంటి, శత్రుస్థానం, శత్రుయం. శత్రుయం ఏమవుతుంది, ఈస్ట్ ఫేసింగ్ అంటే మళ్ళీ ధ్వజాయం అవుతుంది. పొరపాటున కూడా పడమర ఫేసింగ్లో ఉన్నప్పుడు ధ్వజాయం రాకూడదు. ఇట్లా ప్రతిదీ కూడా ఆ యొక్క దిక్కుకి, అదేవిధంగా మూలలకు కూడా. ఇప్పుడు ఆగ్నేయం తీసుకుందాం,
మార్జాలం అంటే పిల్లి, ధూమ్రము అంటే పిల్లి, ధూమ్రాయము అన్నాం. అక్కడ నుండి ధూమ్రంకి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినా ఏమవుతుంది? ఆగ్నేయము, దక్షిణము, అదేవిధంగా నైరుతి, పడమర, వాయువ్యం. అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్నది. ఐదో స్థానం అంటే వాయువ్యంలో ఉండేటువంటి ఖరాయం, గాడిద ముఖంతో పొరపాటును కూడా ఆగ్నేయంలో మనం కట్టకూడదు. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని క్షేత్రపద నిర్ణయం చేసుకొని ఆ ఆయానికి తగ్గట్టుగా సేమ్ యూనిట్స్లోనే మనం ఆ యొక్క మల్టిప్లికేషన్ చేసి అక్కడ డివిజన్ అనేటువంటి చేస్తే సేమ్ యూనిట్స్లో రావాలి. అప్పుడే ఆ యొక్క క్షేత్రపద నిర్ణయం జరిగి ఈ ఆయము అనేటువంటిది వచ్చిన క్షేత్రపదాన్ని 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేస్తున్నాగా, అంతకుముందే చెప్పాను 8 ఆయాలు, 9 అనేటువంటి సంపూర్ణతత్వంతో రావటానికి ఇట్లా హెచ్చవేస్తున్నాం. వచ్చేటువంటి మిగులు మనకి ఆయంగా ఉంటుంది, అది శత్రు ఆయం కాకూడదు. గురువుగారు, మనం ఆయం గురించి ప్రేక్షకులకి అందరికీ ఉన్నటువంటి అనుమానాలను తీర్చే ముందు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం గురువుగారు. వాస్తు వాస్తవం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. మరి ఎల్ షేప్లో వచ్చినటువంటి ఇల్లుని ఆయం ఎలా చూస్తారు గురువుగారు? ఎల్ షేప్లో కూడా కొన్ని ఇల్లు నిర్మించుకుంటారు కదా గురువుగారు. ఇక్కడ ఎల్ షేప్ హౌసెస్ అన్నాం. ఎల్ షేపు అంటే విసనకర్ర ఆకృతి. విసనకర్ర ఆకృతి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? 4 కార్నర్స్ కంటే ఎక్కువ కార్నర్స్ ఉన్నప్పుడు. అంటే ఉదాహరణకి 6 కార్నర్స్ ఉంటాయి ఒక స్థలానికి, ఆ స్థలంలో గృహము కూడా 6 కార్నర్స్తో ఎప్పుడైతే చేస్తారో అక్కడ ఆయము అనేటువంటిది తప్పుతుంది సహజ సిద్ధంగా. దానికి మనం ఆయం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ 4 కార్నర్స్కి ఆయము లోపల లోపల కొలత తీసుకుంటారు. లోపల లోపల కొలత తీసుకున్నప్పుడు కింద వచ్చేటువంటి ఎక్స్టెన్స్ ఉంటుందిగా, ఆ 2 కార్నర్స్ అనేటువంటివి ఎక్స్ట్రా వచ్చినాయి. అక్కడ నుండి మనం ఆ యొక్క గోడలు వదిలేసి లోపల లోపల కొలత తీసుకోవాలి. ఈ లోపల లోపల కొలత తీసుకోవాలి, అదేవిధంగా పైన వచ్చినటువంటి కంప్లీట్గా స్క్వేర్గా ఉన్నటువంటి ఆ కొలత తీసుకోవాలి. రెండు కూడా మనం యాడ్ చేసి ఆ వచ్చినటువంటి దాన్ని 9తో డివైడ్ చేసేయాలి. అప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క సంఖ్య క్షేత్రపదం అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది అంటే, ఎప్పుడైనా మనం కింద ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో ఆ యొక్క పార్కింగ్కి వదిలిపెట్టుకుంటూ ఉంటాం చూసారా, పార్కింగ్కి ఎప్పుడైతే కారు పట్టడానికి వదిలిపెట్టుకుంటామో అక్కడ కారు ముందు ప్రవేశ ద్వారం ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు తూర్పు రాజవీధి తీసుకుందాం, ఎంట్రీ అయ్యాం, తూర్పు ఈశాన్యం నుండి ఎంట్రీ అయ్యాం. ఎంట్రీ అయినప్పుడు కార్ పార్కింగ్ అనేటువంటిది ఆ యొక్క ఈశాన్యంలో పెట్టాం. ఈశాన్యంలో మూవబుల్ థింగ్స్ ఉండొచ్చు కాబట్టి ఆ యొక్క కార్ అనేటువంటిది అక్కడ పార్క్ చేసుకుందాం. అక్కడ ప్రవేశ ద్వారం ఏమవుతుంది? తూర్పు ఈశాన్యంలోనే వస్తుంది. తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ కారు ఎంతవరకు ఉందో ఆ యొక్క పర్టికులర్ పోర్షను, ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ వచ్చి ఉంటుంది. అంటే ఏమవుతుంది? మనం టాప్ వ్యూలో చూసినప్పుడు ఎల్లాకారం విసనకర్ర ఆకృతిలో వస్తుంది. ఆ విసనకర్ర ఆకృతిలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సాధన చెయ్యాలి. దాన్ని సపరేట్గా తీసుకొని ఆ యొక్క పైన ఉండేటువంటి స్క్వేర్ ఏరియాని ఒక ఆయం కట్టుకోవాలి. ఆయం కట్టుకోవటం అంటే క్షేత్రపద నిర్ణయం అనేటువంటి చేయాలి. ఆ క్షేత్రపదము, ఈ క్షేత్రపదము రెండు కూడా యాడ్ చేసి మనం 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి ఆయం ఆ రాజవీధికి సరిపోవాలి. ఆ విధంగా మాత్రమే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేసుకోవాలి. అలాగే గురువుగారు, ఈ ఆయం చూసుకుంటూ అంటే ఏ ముఖంతో గృహం నిర్మించుకోవాలి గురువుగారు? ఇక్కడ ఏ ముఖంతో గృహం నిర్మించుకోవాలి? తూర్పు రాజవీధి ఉంది, ఇంతకుముందు చెప్పినట్టుగా గరుక్మంతుడు, అధిపతి ఇంద్రుడు, అంటే ధ్వజాయము, ధ్వజంతో మనం కట్టుకుంటున్నాం. అంటే గరుక్మంతుడి తత్వంతో మనం ఆ యొక్క ఇంటిని నిర్మించుకుంటున్నాం. అదే దక్షిణ రాజవీధి ఉంది. చాలామంది దక్షిణము పడమర ఇష్టపడరు, తూర్పు ఉత్తరం ఇష్టపడతారు. ఈ తూర్పు ఉత్తరం ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు, తూర్పు ఉత్తరం ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే అక్కడ ఘాతక దోషాలు ఉంటాయి, వేదా దోషాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం అంతకుముందు ఎపిసోడ్లోనే చెప్పుకున్నాం. ఇక్కడ దక్షిణము ఎవరో చెప్తూ ఉంటారు వాళ్ళకి, దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు మీకు కలిసి రాదండి, ఇల్లు అనేటువంటిది పొరపాటును కూడా అక్కడ కట్టుకోకూడదు, మీరు హాయిగా తూర్పు నుండి ఎంట్రీ పెట్టుకుని కట్టుకోండి అంటారు. అంటే తూర్పు ముఖంతో ధ్వజాయం పెట్టుకొని దక్షిణ రాజవీధికి కట్టుకోమంటారు. ఇక్కడ ముఖం పెట్టడమా లేకపోతే ఎంట్రీ పెట్టడమా అనేటువంటిది ముఖ్యంగా మనం చూసుకోవాలి. ముఖము పెట్టడం వేరు, ఆ యొక్క ప్రవేశ ద్వారం పెట్టడం వేరు. దక్షిణ రాజవీధికి దక్షిణ ఆగ్నేయం నడకుండాలి.
దక్షిణ ఆగ్నేయం నడక పెట్టి మీరు కావాలనుకుంటే ఆ యొక్క తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ పెట్టుకోవచ్చు. కానీ కూడా ఎప్పుడు ఆ యొక్క ఆయము మీరు ధ్వజాయము అనేటువంటిది, వృషభాయము అనేటువంటిది పెట్టుకోవచ్చు. అవి మిత్రాయాలు అవుతాయి, ఎలాంటి ఇబ్బంది లేదు, అదేం తప్పు కాదు. అయితే ఏ ముఖంతో కట్టాము అంటే ఇప్పుడు సింహం ముఖంతో కట్టినట్టే. మీరు తూర్పు ఈశాన్యంలో దక్షిణ రాజవీధికి పెట్టినంత మాత్రాన అదే మీకు ధ్వజాయం అవ్వదు, అంటే ధ్వజం ముఖంతో ఉండదు, మీకు సింహాయమే అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ముఖం మార్పిడి అనేటువంటిది కుదరదు. ఆ యొక్క పర్టికులర్ రాజవీధికి ఆ యొక్క ఆయం కట్టడంలో, ఆ యొక్క ఆయాది సాధనలో ఎక్కడ ఏది ఉండాలి అనేటువంటి తత్వాన్ని మనం పూర్తిగా ఆలోచించి మాత్రమే చేయాలి. దక్షిణము, దక్షిణ ఆగ్నేయం ఎంట్రీ పెట్టాము, సింహాయము, ధ్వజాయము, వృషభాయము మిత్రాయాలే, కాబట్టి చేసుకోవచ్చు. అక్కడ నుండి వచ్చేటువంటి ఐదో స్థానం గజాయము, శత్రుయం. పొరపాటున కూడా ఏనుగు ముఖంతో కట్టకూడదు, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. అదేవిధంగా ఉత్తర రాజవీధి, ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం ఎంట్రీ, ఉత్తర ఈశాన్యం ఎంట్రీ పెట్టినప్పుడు మనం దేంతో కట్టుకోకూడదు, ఐదో స్థానం మనం లెక్క పెట్టుకుంటాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ లెక్క పెట్టుకున్నప్పుడు ఏమొస్తుంది, సింహాయము. అక్కడ శత్రుస్థానం అయింది. శత్రుస్థానం ఎప్పుడైతే అయిందో మనం పొరపాటు కూడా సింహం ముఖంతో కట్టుకోము. సింహం ముఖంతో కట్టుకోకుండా తూర్పు ఈశాన్యాల్లో ఎంట్రీ పెట్టుకుని చేసుకోవచ్చు. తూర్పు ఈశాన్యాలు అదృష్ట దేవతలుగా, అక్కడ ఎంట్రీస్ పెట్టకూడదని ఎవరూ కూడా ప్రపంచంలో ఎలాంటి ఆక్షేపణ చేయరు. కాబట్టి ఎంట్రీస్ వేరు, ఆ యొక్క ముఖంతో కట్టుకోవటం వేరు. కాబట్టి ఆ రాజవీధికి తగ్గట్టుగా ఆయం కట్టుకుంటాం, ఎంట్రీస్ అనేటువంటిది అదృష్ట దేవతల దగ్గర పెట్టుకుంటాం, ప్రవేశ ద్వారాలు అనేటువంటిది ముఖం మాత్రం ఆ యొక్క పర్టికులర్ రాజవీధికి ఏదుందో ఆయం కట్టి మాత్రమే, ఆ ముఖం మాత్రమే పెట్టుకుంటాం. మిత్ర ఆయాలు కూడా దీనికి సరిపోతాయి, కాబట్టి మిత్ర ముఖాలు కూడా సరిపోతాయి. అంటే దక్షిణానికి మీకు ధ్వజమైనా సరిపోతుంది, ఇక్కడ వృషభమైన అంటే ఎద్దు ముఖంతో అయినా చేసుకోవచ్చు, అదేవిధంగా సింహం ముఖంతో అయినా చేసుకోవచ్చు, శత్రుముఖంతో చేసుకోకూడదు. ఇక్కడ ఉండేటువంటి విధి విధానం అది. కానీ తూర్పు రాజవీధికి ఎలాంటి ఆయమైనా పనికొస్తుంది, ఇది అంతకుముందే చెప్పాను. అందుకే అందరూ తూర్పు రాజవీధి మాకు కావాలి, తూర్పు అనేటువంటిది బాగుంటుంది అనేటువంటిది అందుకని ఆ యొక్క విధి విధాన రీత్యా తూర్పు అనేటువంటిది ఆ యొక్క దిక్కు 100కి 90 మంది ప్రిఫర్ చేయటానికి కారణం అదే. ఇది వాస్తులో ఉన్నటువంటి వాస్తవం, వాస్తు వాస్తవంలో ఉన్నటువంటి వాస్తవం. కాబట్టి ఏంటంటే తూర్పు రాజవీధి పెట్టినప్పుడు ధ్వజమైనా పనికొస్తుంది. మిత్ర ఆయాలు మూడున్నాయి, అన్నిటికీ ఉండేటువంటిది మిత్ర ఆయాలు రెండే. ఇక్కడ మిత్ర ఆయాలు మూడున్నాయి తూర్పు రాజవీధికి, సింహము మిత్రాయమే. కాబట్టి ఇక్కడ తూర్పు రాజవీధిలో కట్టుకునేటప్పుడు తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ పెట్టుకుంటున్నాం, ఎలాంటి ముఖంతో అయినా కట్టుకోవచ్చు, వృషభంతో కట్టుకోవచ్చు, సింహంతో కట్టుకోవచ్చు, అదేవిధంగా గజంతో కట్టుకోవచ్చు. ఆయా ఆయాది సాధన ద్వారా వర్గుగణిత రీత్యా మనం నిర్ణయం చేసుకొని ఏ ఆయం బాగుంటుందో అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే నవవర్గు గణితం క్యాలిక్యులేట్ చేయాలి, ఆయుష్ ఎక్కువ వచ్చేలా చేసుకోవాలి, ఆదాయం ఎక్కువ వచ్చేలా చేసుకోవాలి, రుణం తక్కువ వచ్చేలా ఏ ఆయంలో సెట్ అవుతుందో చూసుకొని, అంటే ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఎక్కువ ఉండి ఆ యొక్క తత్వం అనేటువంటిది మనం మ్యాక్సిమం డిజైన్ చేసుకోవటానికి అనుకువగా తూర్పు ఫేసింగ్ ఉంటుంది. కాబట్టి తూర్పు ఫేసింగ్లో ఎలాంటి ఆయమైనా పనికొస్తుంది. కాకపోతే ఘాతక దోషాలు లేకుండా మనం ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసుకోవాలి. తూర్పు ఉత్తరంలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది అది. క్షేత్రపద నిర్ణయం ఏ విధంగా చేయాలి గురువుగారు? క్షేత్రపదం, క్షేత్రపదము అంటే గృహపదం, దీన్నే పదం కట్టడం అంటారు. ఇక్కడ పదం కట్టటము అంటే ఏమిటి, ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మనం ముఖ్యంగా శంకుస్థాపన చేసి ఆ రోజు ముగ్గు పోసి ఆ యొక్క మార్కింగ్ అనేటువంటి చేసి అక్కడ ప్లింత్ బీములు వేస్తున్నాం. అంటే మనం ఇచ్చేటువంటి ఆ యొక్క ప్లింత్ బీమ్ లేఅవుట్ని బట్టి ఆ యొక్క ప్లింత్ బీములు వేస్తున్నాం, దాని మీదే ఎక్స్టెండ్ చేస్తున్నాం, మట్టి పోస్తున్నాం, పిల్లర్స్ లేపుతున్నాం, చుట్టూ కూడా గోడలు కట్టి ద్వారబంధాలు పెట్టి అదృష్ట దేవతల దగ్గర స్లాబు అనేటువంటిది వేస్తున్నటువంటి పని. ఈ గృహం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నామో ఆచ్ఛేదన అన్నం, భూమికి ఆచ్ఛేదన ఆకాశం, ఒక గృహస్థుడికి ఆచ్ఛేదన మన నెత్తి మీద ఉండేటువంటి స్లాబ్. అంటే గృహస్థుడికి స్లాబేగా ఆచ్ఛేదన. ఇప్పుడు మనం ఏదైనా దైవ సంబంధమైనటువంటి క్రతువులు చేసేటప్పుడు, అంటే వినాయక చవితి నాడే తీసుకుందాం, వినాయకుడిని పెట్టుకుందాం, పైన పాలవెల్లి అనేటువంటిది పెడతాం. ఎందుకు పాలవెల్లి పెడతాం, అది ఆచ్ఛేదన, డైరెక్ట్గా
ఆ యొక్క ఆకాశం ఆచ్ఛేదన కాకూడదు కాబట్టి పాలవెల్లే అక్కడ ఆచ్ఛేదన. అదేవిధంగా ఒక గృహస్థుడికి, గృహస్థుడికి ఆచ్ఛేదన ఏమిటి, ఇంటి లోపల ఆ యొక్క స్లాబు, ఆ స్లాబు కూడా ఏమిటి, వెల్లుళ్ళు ఇచ్చుకుందాం, వెల్లుళ్ళన్నీ కూడా క్షేత్రపదంలో రాదు. ఇక్కడ ముఖ్య విషయం, మనం ఏదైతే ప్రవేశ ద్వారం లోపల గుడికాలు పెట్టి అడుగు పెడతామో అక్కడ లోపల మొత్తం యూజ్ చేసుకునేటువంటి ఏరియా, అంటే లోపల ఉండేటువంటి 4 అంగుళాల గోడలు, లోపల ఉండేటువంటి 4 అంగుళాల గోడలు, లోపల ఉండేటువంటి టాయిలెట్సు, అంటే ఇప్పుడన్నీ కూడా టాయిలెట్సు ప్రతి ఇంటికి అంటు శౌచాలయాలేగా, కాబట్టి ఆ టాయిలెట్స్ని మనం తీసుకుంటున్నాం, లోపల లోపల గోడల కొలతలు తీసుకుంటున్నాం. లోపల అంటే ఈ ఎండింగ్ ఏదైతే ఉందో ప్రవేశ ద్వారము ఆ యొక్క గోడ లోపల నుండి ఆ ఎండింగ్ అంటే ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి హద్దు, హద్దు గోడ ఉందిగా గృహపిండానికి, ఆ యొక్క హద్దు గోడ లోపల ఏదైతే ఉందో ఆ డైమెన్షను అది లోతు తీసుకుంటాం. అదేవిధంగా రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ యొక్క గృహపిండము లోపల ఆ యొక్క గోడ ఏదైతే ఉందో గోడ లోపల నుండి ఇటువైపు ఉన్నటువంటి గోడ లోపల ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో లోతు అడ్డం రెండు కూడా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే అది స్క్వేర్ ఫీట్స్లో వస్తుంది, అంటే స్క్వేర్ ఫీట్స్లో కానీ ఇంచెస్లో కానీ మనం ఒకే యూనిట్లో తీసుకోవాలని అంతకుముందే చెప్పాం. దీన్ని మనం గజాల్లోకి ఎప్పుడైతే మార్చుకుంటామో అది క్షేత్రపదం అవుతుంది. ఆ క్షేత్రపదం మీదే ఆ యొక్క మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా క్షేత్రపదం ఏదో పెట్టుకున్నామండి అంటే కుదరదు. అంటే ఈ రోజుల్లో క్షేత్రపద నిర్ణయం చేయకుండానే ఊరికే సెట్ బ్యాక్స్ పెట్టేసుకుని తూర్పు వైపు ఒక 4 అడుగులు తీసుకోండి, ఉత్తరం వైపు ఒక 3 అడుగులు తీసుకోండి, దక్షిణ పడమర ఓ 2 అడుగులు తీసుకోండి, సెట్ బ్యాక్ ఇల్లు కట్టేసేయండి అయిపోతుంది. నైరుతిమూల పడగది పెట్టుకుందాం, ఆగ్నేయంలో వంట గది పెట్టుకుందాం, అదేవిధంగా వాయువ్యంలో పిల్లల గది పెట్టుకుందాం, ఎంట్రీ ఈశాన్యంలో ఇచ్చుకుందాం. ఇలా ఉంటే ఇల్లు సరిపోతుందా? 100కి 90 మంది చేసేటువంటి తప్పు ఇదే. క్షేత్రపద నిర్ణయం చేయకుండా ఆ యొక్క గృహము అనేటువంటిది నిర్ణయించకూడదు. కంప్లీట్గా అదక్కడ ఏమిటంటే ఆ యొక్క ఆయుష్ కానివ్వండి, ఆదాయం కానివ్వండి, ఈ యొక్క ఆయాది సాధన కానివ్వండి, నవవర్గు గణితం అన్నారు, తిదివార నక్షత్ర యోగ కరణ దిక్పతి అంశ యోగములు ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుని మాత్రమే ఆ యొక్క క్షేత్రపద నిర్ణయం అన్నారు. క్షేత్రపద నిర్ణయం అంత ఆచామాచి కాదు, అన్నీ కూడా రావాలి. అన్నీ ఎప్పుడు వస్తాయి? మనం సాధన చేసినప్పుడు. ఊరికే ఏదో ఒకటి డైమెన్షన్ పెట్టేసేసి ఇదొకటి సరిపోయిందండి ఆయం ఆ రాజవీధికి ఈ ముఖంతో కట్టేసుకుందాము అంటే కుదరదు. అన్నీ కూడా చూసుకోవాలి, ప్రతిదానికి క్యాలిక్యులేషన్ ఉండాలి. ఆయుష్కి క్యాలిక్యులేషన్ చూసుకోవాలి, ఆదాయానికి క్యాలిక్యులేషన్ చూసుకోవాలి, వ్యయానికి క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ దేని మీద డిపెండ్ అయ్యింది? క్షేత్రపదం మీద. క్షేత్రపదం ఎప్పుడైతే మనం కరెక్ట్గా నిర్ణయిస్తామో ఆ యొక్క విధి విధాన రీత్యా వాస్తుశాస్త్ర రీత్యా ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థుడికి సకల సిద్ధి కలుగుతుంది అంటలో అతిశయోక్తి లేదు. గురువుగారు, చాలా మందికి ఆయం గురించి చాలా సందేహాలు అనుమానాలు ఉంటాయి, వాటన్నింటినీ కూడా చక్కని సమాధానాలు చెప్తూ చక్కని వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వాస్తు వాస్తవం కార్యక్రమం. గురువుగారి మాటల్లో ఆయం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. తిరిగి మరొక కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.